సార్ 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 నాది రిటైర్డ్ కాలేజ్ ప్రిన్సిపల్ గా చేశాను సార్ 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 చేసి 20 ఇయర్స్ రన్నింగ్ ఓ 2005లో రిటైర్ అయిపోయాను. అమ్మో, అంటే మేము రిటైర్ అయ్యే 19 ఏళ్ళు అయిపోయింది. డైలీ టెన్నిస్ ఆడుకుంటాను బాబు, ఎవ్రీ డే. బాబు అనకాపల్లిలో ఉన్న విషయంలో ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అనకాపల్లిలో కూడా మీరు మురళి, మీరు ప్రిన్సిపల్ సార్ మురళి, నిన్న ఉమా మహేశ్వర వాళ్ళందరూ నా స్టూడెంట్స్ బాబు. అక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ చాలా రిటైర్డ్ పీపుల్ గా కనిపిస్తుంటారు చాలా మంది. అదే నాకు చాలా ఇంప్రెషన్ వచ్చింది ఆయన, నాది 77 ఏళ్ళు 1947 ఎంతో ఈ విశ్వ హిందూ పరిషత్తు బాగా ఆకర్షితుడై ఉన్నాను ఆయన. మీ వాక్ శుద్ధి యాక్సెంట్ చూస్తే మీరు ఈస్ట్ గోదావరి జిల్లా అని అనిపిస్తుంటుంది నాకు. మీకు హిందీ వచ్చు కదండి? అయ్యా హిందీ 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 చాలా తక్కువ వచ్చు బాబు, ఇంగ్లీష్ మాట్లాడతాను. వెరీ గుడ్ సార్, వెరీ హ్యాపీ. చెప్పండి సార్, మీరు ఏం చెప్తున్నారు చెప్పండి. ఏం కాదు, మీరు యాక్సెంట్ అది చూసి మీరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అయి ఉంటారని అనుకున్నాను. అన్ని గోదావరిలు మనవే. నాకు బాగా స్వామి వివేకానందుని ఫాలో అవుతున్నాను బాబు. నేను 100,000 రూపాయలు తక్కువ లేకుండా చారిటీ మీద ఎక్కువ దృష్టి పెట్టుకుంటాను. చారిటీ ధర్మం, ధర్మం రక్షిత రక్షిత అనేది మన ధర్మం కాపాడాల్సిన పరిస్థితి మనకు ఉంది. స్వామి వివేకానంద చెప్పింది బాగా నేను ఆకలి చేసుకున్నాను. అక్కడ 3,000 గజాలు ఉంది రేబాక్ లో, ఇక్కడే పక్కనే రేబాక్ అని 4-5 కిలోమీటర్స్ అదే ఫ్రమ్ మై హౌస్. లేదంటే పబ్లిక్ పర్పస్ కే స్వామి వివేకానంద విగ్రహం పెట్టి 100 సార్లు చేస్తుంటాను బాబు. గ్రాసరీస్ ఇస్తుంటాను, పప్పు బెల్లం నూనె పాయసం భోజనం ఏర్పాటు చేస్తే ఎక్కువ మంది బాగా వృధా చేస్తున్నారు. అంతేత గ్రాసరీస్ 200 రూపాయలు 250 ప్యాకెట్ ఒకరికి ఇచ్చేస్తుంటే వాళ్ళు 5 రోజులు తింటుంటారని ఆలోచన. మంచి ఆలోచన. చలికాలంలో బ్లాంకెట్స్ ఇస్తాను బాబు. చలికాలంలో మరి వేసవిలో విజయ దశమి నాడు ఉగాది నాడు కానీ చీరలు ఆడవాళ్ళకి చీరలు ఇస్తుంటాను. ప్రస్తుతం 163 ఇలాగా, ఇప్పుడు దాన్ని 207 పెంచాను. 9 నంబర్ టోటల్ రావాలి. ఏదైనా నా గురించి ఇక్కడ అనకాపురం వాళ్ళందరికి తెలుసు బాబు. ఆనెస్ట్ విత్ అగ్రెసివ్ పోస్చర్, నో ఫియర్ నార్ ఫర్వర్ అండ్ డిటర్మైన్డ్ టు ఫేస్ ఎనీ ఈవెంట్ క్వాలిటీ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ పర్ఫెక్ట్ అండ్ పాసింగ్ త్రూ రైట్వస్ వే. నా జీవితంలో ధైర్య సాహసాలు ధర్మం మించింది మరొకటి లేదు. అంతే సార్, ఉన్నతమైన జన్మ పొందాలి అంటే అది మహాభారతంలో మన పాత్ర ఏంటో ప్రతి వ్యక్తికి తెలుస్తుంటారు. ఇలా కాలేజీలో ఇలాగా మా చాలా పెద్ద కాలేజీ బాబు, దగ్గర 40 ఎకరాల కాలేజీ అలాంటిది 1700-1600 ఉండేది. పూర్తిగా కరప్షన్ తో నిండిపోయింది మా కాలేజీ. మీ కాలేజీ పేరేంటి సార్? ఏఎంఏఎల్ కాలేజ్, అనకాపల్లి మర్చెంట్స్ అసోసియేషన్ లింగమూర్తి కాలేజ్, ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజ్ బాబు మాది. అలాంటిది మొత్తం అందరూ 50 మంది కూడా పలానా పుష్పనాయుడు గారు ప్రిన్సిపాల్ అయితే దీన్ని బాగు చేస్తారని నా మీద సీనియర్స్ రాసి ఇచ్చారు రిటర్న్ గా. దాంతో ఇప్పుడు మీరు చెప్పిన చాలా వరకు నాకు నా ఐడియాలజీ ఏకీకరిస్తుంది. ధైర్య సాహసాలు ఉన్నవాళ్ళు మంచి వాళ్ళందరినీ కూడా అనగ దుఃఖిస్తారు అవినీతి. అప్పుడు నేను వచ్చాక మంచి వాళ్ళందరూ కూడా లిఫ్ట్ ఇచ్చి డిమోరలైజ్ అయిపోయిన స్టాఫ్ మెంబర్స్ అందరినీ కూడా మురేలు బుష్ చేసి మిగతా వాళ్ళందరినీ పాడు చేసిన వాళ్ళందరికి పనిష్మెంట్ చేస్తూ ఒక 7 అనుమానులు సస్పెండ్ చేస్తూ జాతీయ గీతం వందే మాత్రం పాడాల్సిందే, వెళ్ళిపోయి జనగణ మనం ఉండాల్సిందే, 90 లక్షల వరకు మొత్తం మీద 8 తీసుకొచ్చాను బాబు. నేషనల్ ప్రిన్సిపాల్ కాన్ఫరెన్స్ లో ఆల్ ఓవర్ ఇండియా నా పేరు వాళ్ళకి తెలుసును. మెడ్రాస్ రాయల్ కాలేజీ కానీ పూణే సింబాయిసిస్ కాలేజీ కానీ ఇలాగా ఎవ్రీ ప్రిన్సిపాల్ కాన్ఫరెన్స్ నాకు ఇన్విటేషన్ వచ్చేది. మన కాలేజీ దృష్టిలో పెట్టుకుని అబ్దుల్ కలాం దగ్గరికి వెళ్ళాను.
అబ్దుల్ కలాం ఈ స్పోక్ టు మీ ఫర్ 17 మినిట్స్. ఓ ఇక్కడ మా అది జూన్ 9 2004 జూన్ 9 17 నిమిషాలు మా కొంత రామకృష్ణ అని లోకల్ ఎమ్మెల్యే, అప్పుడేమో మినిస్టర్, నా స్టూడెంట్, నాకు బంధువు. ఇలాగా నాయుడుగారు మాస్టారు మరి ఏం చేద్దామంటే అబ్దుల్ కలాం దగ్గరికి వెళ్ళాలయ్యా మనం వెళ్దామంటే అలాగే మాస్టర్ ఫ్లైట్ లో వెళ్ళిపోయాను. అలా వచ్చాడు. ఆయన ఏం చేశాడండి, అన్ని రకాలుగా ఈ ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజ్ నమ్మొద్దు అని మాట్లాడు. అప్పుడు మా కాలేజీ అడ్మినిస్ట్రేషన్ గురించి మా మేనేజ్మెంట్ గురించి చెప్పించాను బాబు. ఆయన చెప్పింది ఏంటంటే ఈ హ్యాడ్ ఇంట్రాక్షన్ విత్ నియర్లీ 200 పీపుల్ ఇన్ ది మొఘల్ గార్డెన్ ఆన్ 20th January 2004, అండ్ హీ ప్రీచ్డ్ ఆల్మోస్ట్ ఆల్ టు 2 lakh పీపుల్ అబౌట్ ది ప్లాంటేషన్, అబౌట్ దేర్ పర్సనల్ ఇంటిగ్రిటీ అండ్ బిల్డింగ్ అప్ దేర్ పర్సనల్ క్యారెక్టర్. అవన్నీ నేను గుర్తు తెచ్చుకొని చెప్పాను. మీరు 200 మెంబర్స్ మొఘల్ గార్డెన్ లో 30th January మీరు చెప్పిన ప్రీచింగ్స్ ఈజ్ నాట్ ఓన్లీ ప్రీచింగ్ బట్ ఇట్ ఈస్ వరల్డ్ వైడ్ రికగ్నిషన్ లైక్ దట్ ఆఫ్ జీసస్ క్రీస్ట్. జీసస్ క్రీస్ట్ చెప్పినట్టు మీరు చెప్పారు యువర్ ఎక్సలెన్సీ. ఆయన మాట్లాడితే ఆయన చాలా పొంగిపోయాడండి. అది జీసస్ క్రీస్ట్ చేసింది అప్పుడు 10 కమాండ్మెంట్స్ చిన్నప్పుడు అప్పుడు చూసానండి. ఆయన ఎప్పుడు మహానుభావుడు, ఇది సన్ ఆఫ్ గాడ్ అని అట్లా ఉంటుంది. దాంట్లో మీరు అలా చేయడంతో నేను మా కాలేజీ స్టూడెంట్స్ ట్రీ ప్లాంటేషన్, పల్లెటూరుకి వెళ్ళి చదువు చెప్పడం, ఇల్లిటరేసీని తగ్గించడం ఇలాగనే చేస్తున్నాను. ఈ రకంగా చేయడంతో కరప్షన్ పోతూ నిండిపోయిన మా కాలేజీ నా మీద కత్తి కట్టారు బాబు. కత్తి కట్టారు బట్ నో ఫియర్. స్వామి వివేకానంద చెప్పింది ధైర్యంతో ముందుకు వెళ్ళడమే. ప్రతి మనిషికి దివ్యత్వం ఉంటుందని వాళ్ళు చెప్తారు. అయితే అది సాధించాలి అంటే సహనం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, స్వేదం చిందాలి, కన్నీళ్లు కార్చాలి, కొండల్ని పిండి చేసి ఉక్కు సంకల్పంతో ముందుకు ఉరకాలంట. అది బాగా క్యాచ్ చేసింది బాబు నా మైండ్ లో. అలాగే అంత డబ్బు ఖర్చు పెట్టానో నాకు తెలియదు. ఇక్కడ బెయిల్ ఇవ్వలేకుండా బెయిల్ లేకుండా చేశారు 2003. అప్పుడు హైదరాబాద్ దైవికంగా నేషనల్ ప్రిన్సిపల్ కాన్ఫరెన్స్ ఉస్మాన్ యూనివర్సిటీ లో ఇన్విటేషన్ వచ్చింది సేమ్ డే. ఎంత జాగ్రత్తగా కోయిన్సిడెన్స్ అయిందో భగవంతుడి దయాది. సరిగ్గా నన్ను అరెస్ట్ చేయడానికి 40 మంది పోలీసులు మక్కీలో తిరుగుతున్నారు అనకాపల్లిలో. అక్కడ పోలీస్ ఆఫీసర్స్ నా దగ్గర ఫోన్ చేసి, సార్ మీరు అనకాపల్లి నుంచి వెళ్ళిపోండి, దిస్ ఆల్ డ్యూ టు పొలిటికల్ వెండట్ అగేన్స్ట్ మీ. ఈ దొంగలు అదనం చేసిన ఎంత అంత కాదండి, ఇది జరిగి 21 సంవత్సరాల క్రితం బాబు. అప్పుడు ఏదో అక్కడ హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఉస్మాన్స్ లో పార్టిసిపేట్ చేశాను. అప్పుడు 2005 రిటైర్ అయితే ఈ పోలీస్ ఎస్ఎస్టీ కేసు 2003 పెట్టింది, 2007 వరకు కూడా కొనసాగింది. ఏ పొలిటీషియన్స్ అయితే నా దగ్గర బాగా బెనిఫిట్ పొందాడో రాజకీయంగా ఆ వ్యక్తి కూడా సహకరించలేదు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ ఐ మార్చ్ ఆన్, ఐ ప్రొసీడెడ్ విత్ ఆల్ కరేజ్ అండ్ కరేజ్ ఆఫ్ కన్విక్షన్ ఇన్ మై లైఫ్. అలా ఉంటారు. నిన్న మీరు చూసుకొని మాట్లాడుతుంటే నా మీరు ఉన్న ఐడియాలజీ హిందూ ధర్మ ప్రచారకర్తగా ఎంతో గర్వపడుతున్నాను బాబు. మీరంతా అరౌండ్ 55, 56, 57 ఇయర్స్ ఎంతో ఉంటుందేమో అనుకుంటున్నాను. మీకు ఫోన్ చేయాలని పట్టుదలతో నేను చేస్తున్నాను బాబు. మీ సమయం ఎక్కువగా వృధా చేస్తే అనేది చాలా బాగుంది. పామర జనానికి కూడా చక్కగా మీరు సందేశం అందిస్తున్నారంటే ఇంకా బహుశా తక్కువ మంది ఉంటారు మీలాగా హిందూ ధర్మం గురించి, హైందవ సాంప్రదాయం గురించి, అన్యమత ప్రచారం ఏదో చేస్తున్న చాలా అసహ్యమైన పరిస్థితుల గురించి చాలా చక్కగా వెంటిలేట్ చేశారు. టగోడి ఎవరు ఉండేవారు అయినా ఇదివరకు హిందూ మత ప్రచారానికి సింఘాలు ఎవరు ఉండేవారు, అయినా చనిపోయినట్టున్నారు. విశ్వ హిందూ పరిషత్ అంటే బాగా నచ్చింది బాబు నాకు. ఈ లోకల్ గా ఉన్న వాళ్ళతో డాక్టర్ వాళ్ళతో మా ఇంటికి వస్తుంటారు. నా ఒంతో నేనే చేస్తానా బాబు హిందూ ధర్మ ప్రచారం గురించి. సార్ ఎవరో వచ్చారు ఉండమంటారా?
హరే కృష్ణ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. హరే కృష్ణ ఉన్నారు, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ సార్, విత్ ఆల్ యువర్ కమిట్మెంట్, థ్యాంక్ యూ సార్, సక్సెస్ఫుల్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు సార్. హరే కృష్ణ, హరే కృష్ణ.